రాజబాబు నుంచి ధనరాజ్ వరకు కమిడియన్లుగా నవ్వించిన వాళ్లంతా హీరోలు అయిపోదామని చూసిన వాళ్లే అయితే వాళ్లలో సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ మంది దర్శకత్వం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు ఫెయిల్ ఇంత ఘోరమైన ట్రాక్ రికార్డ్ పెట్టుకుని కూడా కొంతమంది కమేడియన్లు ఇంకా హీరోయిజం చూపించాలని తహతహలాడిపోతూ ఉంటారు ఆ జాబితాలో సప్తగిరి కూడా చేరిపోయాడు సప్తగిరికి డిమాండ్ బాగుంది ఇప్పుడు రోజుకి లక్ష తక్కువ కాకుండా వసూలు చేస్తున్నాడు నెల తిరిగేసరికి ముప్పై లక్షలు చేతిలోకి వచ్చి పడుతున్నాయి అయితే వాటితో సంతృప్తి పట్టం లేదు సప్తగిరి తనలో కూడా హీరో ఉన్నాడని నిరూపించుకోవడానికి ఓ సినిమా చేశాడు అదే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది కేవలం హీరోగానే కాదు రచయితగానూ మారిపోయాడు ఈ సినిమాతో ఓ తమిళ చిత్రానికి రీమేక్ ఇది ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ తానే రాసుకున్నాడట డైలాగ్ లో అరుణ్ పవార్ ని దర్శకుడు అని చెప్తున్నా ఆ విభాగాల్లోనూ వేలు పెట్టేశాడని సప్తగిరి దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాతో కనిపించబోతోందని టాక్ కమెడియన్ గా నాలుగు రాళ్లు వెనకేసుకోదగిన సమయం ఇది అలాంటప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఎందుకో అర్థం కాదు క్లిక్ అయితే పర్వాలేదు హీరోగా నాలుగు అవకాశాలు రావచ్చు ఇప్పటికే నరేష్ సునీల్ కామెడీ స్క్రిప్ట్ లేక తలలు పట్టుకుంటున్నారు సప్తగిరికి అంత ఈజీగా కథలు ఎలా దొరికేస్తాయి ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావంతో కామెడీ వేషాలు దూరం అయిపోతాయి తస్మాత్ జాగ్రత్త